వైసీపీ అధినేత ఏపీసీఎం జగన్ తన మార్కు రాజకీయం చేస్తున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు ఎవరికి వారు తాము రాజకీయం చేస్తున్నారనే భ్రమలో ఉన్నారు కానీ అసలైన పొలిటికల్ గేమ్ జగన్ ఆడుతున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు జగన్ గేమ్లో అందరూ కూడా పావులే అని రాజకీయ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయంగా వెల్లడిస్తున్నారు ఇన్నాళ్ళు తన మీద వచ్చిన విమర్శలకు ఒకే ఒక్క సదస్సుతో చెక్ పెట్టారు జగన్ జగన్ సీఎంగా ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావని విమర్శించిన నోర్లు అన్నీ కూడా ఇప్పుడు మూగబోయాయి విశాఖ కేంద్రంగా సాగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగిన సంగతి మనం అందరం కూడా చూశాం తాను సంక్షేమానికి మాత్రమే కాదని పెట్టుబడులకు బ్రాండ్ అంబాసిడర్ అని చాటారు పారిశ్రామిక దిగ్గజాలను రప్పించి ఏపీకి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులను తెప్పించి తన సత్తా చాటారు విశాఖ కేంద్రంగా సాగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది ఇన్నాళ్ళు జగన్ సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేయగలరని అభివృద్ధి చేయడం జగన్ వల్ల కాదని ప్రతిపక్షాల విమర్శలు చేసేవారు అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు రావాలని చాలామంది అభిప్రాయపడ్డారు ఇంకా చెప్పాలంటే రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావడం ఒక చంద్రబాబు వల్లే అవుతుందని చిత్రీకరించారు కానీ జగన్ ఒకే ఒక్క సదస్సుతో ఏపీ రూపురేఖలే మార్చేశారు చంద్రబాబు తనకు మాత్రమే సాధ్యమని చెప్పుకునేదానికి చేతల్లో జగన్ సమాధానమిచ్చారు సీఎం జగన్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చల్లో నిలిచారు ఇప్పటి వరకు సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చిన జగన్ ఇప్పుడు అభివృద్ధిపై దృష్టి సారించారు దీంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో జగన్ హాట్ టాపిక్గా నిలిచారు సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధిలోనూ తన మార్క్ ఏంటో చూపించే ప్రయత్నం జగన్ చేశారు ఊహించని విధంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో జగన్ విజయవంతమయ్యారు ప్రతిపక్షాలు సైతం గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్కు ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదు ఇంకా చెప్పాలంటే వైసీపీ నాయకులు కూడా ఈ రేంజ్లో పెట్టుబడులు వస్తాయని కలలు కూడా ఊహించి ఉండరు కానీ జగన్ ఒక్కరే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాగాలని నమ్మారు ఈ సదస్సుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు కూడా తాము జగన్ను చూసే పెట్టుబడులు పెడుతున్నామని బహిరంగంగానే ప్రకటించారు దీంతో ప్రతిపక్షాల నోటి వెంట మాట రావడం లేదు వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉండడం గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ విజయవంతమవడం అన్నీ కూడా జగన్కు కలిసి వచ్చే అంశమని చెప్పాలి ఇప్పటికైనా ప్రతిపక్షాలు జగన్ అనేది పేరు కాదని అది బ్రాండ్ అని గ్రహిస్తే మేలని వైసీపీ నాయకులు హితో పలుకుతున్నారు